మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో ఆ ఇరుక్కు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు 6,000-8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అనే నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్, అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వచ్చావును? మా కాకతీయులు మాకు ఇచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినవు. మేము గొప్పగా కాకతీయుల వారసులమని చెప్పుకునేది, మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది, పోరుగల్లు అని చెప్పుకునేది. ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నేను పుట్టింది ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో, చదువుకున్నది హన్మకొండ జిల్లాలో, ఉద్యోగం చేసింది జనగామ జిల్లాలో. ఇప్పుడు నేను ఏ జిల్లా అని చెప్పుకోవాలో నాకే అర్థమవుతలేదు. నా నియోజకవర్గం ఇప్పుడున్నది జనగామ జిల్లా. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఎవరు అడిగారని వరంగల్ జిల్లాను మీరు 6 ముక్కలు చేశారు? ఇవాళ దయనీయమైన పరిస్థితిలో జిల్లాను ఆగం చేసింది మీరు. అన్ని రకాలైన అవినీతికి కారకులు మీరు. 3 నెలల్లో ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్, 3 నెలల్లో అద్భుతం జరగబోతున్నది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఒక్క లోక్సభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు. 3 నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది, అదే అద్భుతమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతము 20% పడిపోయింది బీఆర్ఎస్ది. బీజేపీది 25-30% వస్తే బీఆర్ఎస్ది 30-20% పడిపోయింది. రెండో స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడిగా. మేము మొన్నటి వరకు అనుకున్నాం బీజేపీ బీఆర్ఎస్ రెండో స్థానం కొరకు రాష్ట్రంలో కొట్లాడుకుంటారేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రెండో స్థానానికి బీజేపీ వచ్చింది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ చాలా చోట్లలో 3వ స్థానం, కొన్ని చోట్లలో డిపాజిటివ్ కూడా వస్తుందో రాదో అనుమానంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు, 3 నెలల అద్భుతం జరగబోతున్నది, మీ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, నాపైన విమర్శలు చేయడం మానుకొని, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం చేశారో చెప్పండి. నిన్న కవిత గారి పైన బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టారని చెప్తున్నాడు. ఏ దేశంలో ఒక కవితనే ఉన్నదా? ఇంకెవరు లేరా?
కవిత మీదనే ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? పెట్టారు. నిజంగా మీరు నిర్దోషులైతే, నిజంగా మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఎవిడెన్స్ లేకపోతే, ఇన్ని రోజులుగా కోర్టులు మీకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? ఖచ్చితమైన సమాచారము లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే ఆమెను అరెస్ట్ చేసి తీయార్ జైల్లో పెట్టారు. మీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నది, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇంకా బింకాలు మాట్లాడడం కాదు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్నది. ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, వాణి వ్యాపారాలు చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. కానీ జనరల్గా కొంచెము లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉంటారు, వద్దనుకుంటారు. లిక్కర్ వ్యాపారం చేసిన సంతోషమే, లిక్కర్ వ్యాపారం చేసిన సక్రమమైన వ్యాపారం చేసిన సంతోషమే, కానీ దానికి అనేక రకాలైన గుడి పుట్టాలని చేసి అక్రమంగా ఏ రకంగా వసూలు చేయాలనో వాళ్ళకు ఈమె మార్గదర్శకం చేసి వీరి సలహాల మేరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పాలసీ తయారు చేసి ఆగమే. ఒక మాటలో చెప్పాలంటే కవిత వలన కేజ్రీవాల్ ఆగమైపోయాడు, కవిత వలన కేజ్రీవాల్ కూడా జైలుకుపోయాడు. నీ బిడ్డ పుణ్యమే కదా ఈ గొప్పలు చెప్పవు, కానీ ఏమి చేరి మోసగాడు అంటే సిగ్గుండాలి, బుద్ధుండాలి మాట్లాడాలంటే. ఏ మోసం చేసినా చెప్పు, ఎక్కడ మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా, నాకు ఇష్టం లేక పార్టీ మారిన, పార్టీ మారిన వాళ్ళలో దేశంలో నేను మొదటివాణ్ణి కాదు, పార్టీ మారిన వాళ్ళలో నేను చివరివాణ్ణి కూడా కాదు. కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ కుట్ర ఏంటి అంటే వరంగల్ పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని, వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, ఈడ బీజేపీ పరోక్షంగా బీజేపీ గెలవాలని, బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు? మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు. ఆయన పాపం అమాయకుడు, డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయొచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఆయన పర్వాలేదు, కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది. రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు, నీ మొక్కలు చూపించొద్దు నాకు అని చెప్పి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి, ఈయన ఉంటే కడియం శ్రీయర్కి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేరాడు, చేర్చుకున్నాడు బాగానే. కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే, రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇదంతా మోసపెత్తుగడదు. ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ అంటాడు. అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను. ఎదురుగా నీ అంత గొప్పవాడు లేడని మాట్లాడతాడు, కానీ వీడు విధవాని మనం బయటకు వెళ్ళగానే మాట్లాడతాడు. తెలంగాణను అన్ని రకాలుగా ఆగం చేసి వరంగల్ను ప్రత్యేకంగా ముక్కచెక్కలు చేసి ఇవాళ ఏదో సానుభూతి ప్రకటించడానికి వచ్చాడు. వరంగల్ పట్టణాన్ని ఏం అభివృద్ధి చేశారు మీరు? ఎన్నిసార్లు ముత్తుకున్నా నేను, కనీసం
కనీసం మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయండి అని చెప్పి 10 సార్లు పోయి బతిలాడిన. ఎందుకంటే ఒక సిటీకి మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అభివృద్ధి అనేది కష్టం. ప్లాన్డ్ అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ముప్పిడిగా అనేక రకాలైన డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కాబట్టి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని అడిగినాం. 3 ఏళ్ళు దగ్గర పెట్టుకున్నాడు, ఈరోజు వరకు కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కాలేదు. అంటే వరంగల్ పైన ఆయనకున్న ప్రేమ ఏంటి? ఒక ఓఆర్ఆర్ లేదు, మొత్తుకొని మొత్తుకొని సచ్చినాం. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రతిపాదన లేవు, మొత్తుకొని మొత్తుకొని సచ్చినాం. ఏనాడు పట్టించుకో. ఎందుకో కానీ వరంగల్ పైన ఆయనకు ఒక రకమైన కోపం. ఎందుకో కానీ వరంగల్ అంటే ఆయనకు ఒక రకమైన వ్యతిరేకత. ఎందుకంటే వరంగల్ గడ్డ మీద ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. వరంగల్ గడ్డ మీద పోరాటాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యమాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన భయం. అందుకనే వీళ్ళ నోట్లు ముయ్యాలి అంటే ముక్కలు చేయాలి అని మన జిల్లాను ఆగమ చేసిన వ్యక్తి ఆయన. మన జిల్లా మీద ఏనాడు ఆయనకు ప్రేమ లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ యొక్క పరిపాలనను మనం కళ్ళారా చూశాం. మంత్రికి గౌరవం లేదు, ఒక ఎంపీకి గౌరవం లేదు, ఒక ఎమ్మెల్యే గౌరవం లేదు, ఒక కార్యకర్తకి గౌరవం లేదు, ఒక ఉద్యమకారుడికి గౌరవం లేదు. ఇవన్నీ కలిసేది లేదు, ఎవరితోనూ ఒక నిమిషం మాట్లాడేది లేదు. పార్టీకి నిర్మాణం లేదు, సంస్థాగత విషయాలపైన శ్రద్ధ లేదు. ఇలాంటి పార్టీని నడుపుతూ, ప్రభుత్వాన్ని నడుపుతూ మొత్తం రాజకీయ వ్యవస్థను తెలంగాణలో నాశనం చేసి పెట్టేసి. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెప్పుకొస్తే, ఫోన్ ట్యాపింగ్లో మొన్నేదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నాకేం సంబంధము అని. నీకు సంబంధం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అయిందా? నువ్వు చెప్పకుండానే ఇతరుల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారా? పాపం ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా గంపగుత్తగా బలి చేసి అయిపోయారు. ఈయన చెప్తే వాళ్ళందరూ విన్నారు, కానీ వాళ్ళ ప్రొటెక్షన్ మాత్రం ఈయన పోవడం లేదు. ఈ రకంగా నమ్మించి పని చేయించుకొని మోసం చేసే వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు. హైదరాబాదు చుట్టూ 1000 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? తీర్మానం మళ్ళా చెప్తాడు కదా, ఎవిడెన్స్తో సహా. ఏబిఎన్ ఆంధ్రవ్యక్తులు కూడా వస్తుంది కదా, ఎవిడెన్స్తో సహా. 1000 ఎకరాల భూములు మీ పూర్వీకుల నుంచి వచ్చినాయా? ఈ 10 సంవత్సరాల్లోనే కదా మీ పేరు మీద, బినామీల పేర్ల మీద 1000 ఎకరాల భూములు కొన్నారు. అరూరు రమేష్ గారికి వరంగల్ చుట్టూ 100 ఎకరాల భూములు ఎక్కించి వచ్చినాయండి. ఏం చేస్తే 100 ఎకరాల భూములు కొనొచ్చండి? ఎట్లయితే 100 ఎకరాల భూములు కొనొచ్చు? ఆయన అఫిడవిట్లో పెట్టాడు, అఫీషియల్ అఫిడవిట్లోనే ఆయన భూముల వివరాలన్నీ పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాయండి 100 ఎకరాలు?